హలో శైలు, నాన్నగారు వైజాగ్ వస్తున్నారా? ఇంట్లోనే ఉంటావుగా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూస్తాను. అది కాదురా, బాయ్. నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు, బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయనకుండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడు గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ, ఢిల్లీ వాళ్ళది, కొండల మధ్య 400 ఎకరాలు రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా, అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్కి వచ్చేశారు. 30 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి, దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులు అప్పు కూర్చున్నాను. విషయం ఇదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడిని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడం కూడా తీసుకురకండి రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. ఎక్కడ శైలు? ఆఫీస్లో. హరి, వాయిస్ ఏం డల్గా ఉంది? ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ, ఎన్ని రోజులు? 5 డేస్. టైం ఎంత అయింది? 11:30. ఏ ఇంటికి వెళ్ళాలి హరి,
రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటే వెళ్దాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఎన్ని రోజులను? 5 డేస్. కార్ ఎవరిది? అక్కదే. అనయ్య, కార్ తీసుకెళ్ళావా? లేదే. మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి? ఎదుగు రే, వెతికాను. ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళవే. బస్సా? అన్నయ్య, అక్కన్న, మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తనేజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి అక్క అని పిలుస్తా. ఎల్లుండి ఫోన్ చేయి, మర్చిపోక. షూర్. గుడ్ లక్ విత్ యువర్ రాండ్. థ్యాంక్ యూ. చాలు. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పండి, కనీసం బట్టలను తెచ్చుకునేవాడినిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. పర్లే పర్లే, కరే. కెమెరా